హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, పంచాయతీల్లో మరో 17,000 ఉద్యోగాలు. తెలంగాణలో కొత్తగా ఏర్పడ్డ పంచాయతీల్లో సిబ్బంది కొరత లేకుండా చూసేందుకు సానిటరీ మల్టీపర్పస్ వర్కర్స్ పేరుతో కొత్త ఉద్యోగాల సృష్టికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. పారిశుద్ధ్యంతో పాటు ఇతర పనులకు కూడా వీరికి అప్పజెప్పేలా కసరత్తు చేస్తుంది. ప్రతి 500 జనాభాకు ఒక కార్మికుడు ఉండాలనే ప్రాతిపాదికన ఇప్పుడున్న వారితో కలిసి మరో 17,000 మందికి అవకాశం కలిగిస్తుందని, అంటే కలగనుందని అంచనాగా కాగా వీరికి 8,500 చొప్పున జీతం కూడా అంది అనుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఇంకా మరొక విషయం ఏంటంటే పంచాయతీలో మల్టీపర్పస్ వర్కర్లు వీళ్లకు కొత్తగా ఈ యొక్క పోస్టులను ఇవ్వడం జరుగుతుంది. 8,500 రూపాయల వేతనంతో ప్రతి 500 మంది జనాభాకు ఒకరిగా వీళ్ళని నియమించడం జరుగుతుంది. గ్రామ పంచాయతీలో మల్టీపర్పస్ వర్కర్ల పేరిట నియామకాలు జరగనున్నాయి. పారిశుద్ధ్యంతో పాటు ఇతర పనులు చేసేందుకు గాను ఈ ఉద్యోగులను నియమించేందుకు వీలుగా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేస్తుంది. పంచాయతీలో ప్రస్తుతం ఉన్న వర్కర్లను కొనసాగిస్తూనే ప్రతి 500 జనాభాకు చొప్పున ఒకరు చొప్పున మల్టీపర్పస్ వర్కర్లను అవుట్ సోర్సింగ్ లేదా కాంట్రాక్టు ప్రాతిపాదికన నియమించడం జరుగుతుంది. రాష్ట్రంలో 12,751 గ్రామ పంచాయతీలు ఉండగా 18,000కు పైగా వీరు అవసరమవుతారని అంచనా వేస్తున్నారు. పంచాయతీల్లో మల్టీపర్పస్ వర్కర్లను నియమించాలని, వీరికి నెలకు 8,500 వేతనం ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఇదివరకే ఆదేశించారు. ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉండగా పంచాయతీరాజ్ శాఖలో అన్ని స్థాయిలోని అధికారులు ఉద్యోగుల ఖాళీలను సర్దుబాటు చేయనున్నారు. ఫ్రెండ్స్, మనకు త్వరలో వీటికి సంబంధించిన పూర్తి వివరాలు, వీటికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మనకు రానై ఉంది. చాలామంది వీటికి అర్హులై ఉంటారు, కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.